గ్రామంలో గ్రామస్తులందరూ ఒకటిగా కుల మతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కొత్త ధాన్యం కోతలు ముందుగా గ్రామ ప్రజలు అందరూ కలిసి తొలి పూజ గంగానమ్మ తల్లి మందిరంలో నుండి అమ్మవారిని కోసూరు గ్రామ నడివడ్డులో తాటాకు పందిర పురముని ఏర్పాటు చేసి అమ్మవారికి జాతర సంబరాలు 15 రోజులు సుమారు 5 ఘటములు ప్రతి ఇంటికి వస్తాయని గ్రామంలోని నివసిస్తున్న కీర్తిశేషులు కోసూరు సంజీవరావు సతీమణి సుందరమ్మ దంపతులు వారసులు నిర్వహిస్తూ వారి వారి పూర్వీకుల నుండి తొలి గంగానమ్మ తల్లి పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు. వారి వారసులచే నేటికి వారికి తెలిసి 127వ సంవత్సరం జాతర నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఘటములతో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ధూపదీప నైవేద్యాలు గంగానమ్మ తల్లికి సమర్పిస్తూ 15 రోజులు నిర్వహించి మరల గంగానమ్మ తల్లిని చేరా సారెలతో మందిరంలోకి పంపిస్తారని తెలిపారు.